జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. పవన్ విలువలు విశ్వసనీయత లేని వ్యక్తిని తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచడని వ్యాఖ్యానించారు. సేన తెలుగుదేశం కలయిక వ్యాక్సిన్ అని చెప్పావు. వ్యాక్సిన్ కాదు. ప్రజలు ఏం చెప్పారు తెలుసా? జనసేన తెలుగుదేశం కలయిక వైరస్ వైరస్. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో ఏం చెప్తావు తెలుసా? జనసేన తెలుగుదేశం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక పాయిజన్ తో సమానం. మీ వెకిలి చేష్టలు చూశారుగా. 2014 లో మీ ఇద్దరి కలయిక, మీ ఇద్దరి బంధం, మీ ఇద్దరి ప్రభుత్వం మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసింది, ప్రజల్ని దగా చేసింది. ఈ రోజు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్కామ్లు చేశాడు, ఏ విధంగా దొడ్డిదారిన స్కీముల పేరుతో స్కామ్లు చేసి సూట్కేస్ కంపెనీలు హవాలా టోటల్ గా ఆధారాలతో సహా పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ విధంగా ఓసలు ఎక్కబెట్టుకుంటున్నారో ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు మరలా నీ దత్త తండ్రికి మద్దతుగా నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్లి ములాఖత్కి వెళ్లి మిలాఖత్ అయిపోయి మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం, మేమిద్దరం మా బంధం విడదీయరాని బంధం అని చెప్పేసి నువ్వు బయటకు వచ్చి చెప్పిన తరువాత నీ జనసేన పార్టీ వాళ్ళకి నువ్వు మళ్ళీ మంగళగిరిలో మీటింగ్ పెట్టుకున్న తర్వాత నువ్వు మరలా వెళ్ళి మొట్టమొదటి మీ ఇద్దరి కలయిక తర్వాత వారాహి ఫోర్ एपी सीएम जगन ఢిల్లీ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బయలుదేరిన జగన్ కాసేపట్లో సీఎం అధికారిక నివాసం వద్ద జన్ప చేరుకున్నారు. 6:30 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై సీఎం జగన్ చర్చించనున్నారు. తాజాగా సీఎం వెంట ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురు ఢిల్లీ వెళ్లారు. సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాదంపై నిర్వహించే సమీక్షకు హాజరు కావడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అనంతరం పరిణామాలు ప్రభుత్వాన్ని ఒంటరిని చేసిన పరిస్థితులు. మరోవైపు ఎన్డీఏ భాగస్వామి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటన వేళ జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని పెంచుతోంది.